हाय फ्रेंड्स वेलकम टू माय चैनल ये पकोड़ी चेसुकुंटुन्नामु विलेज स्टाइल पकोड़ी कट्टेल पोय मीद चेसुकुंटे एला उंटुंदो मीकु चूपिस्तुन्नामु टेस्ट कूडा बागुंटदि अब्बा दानिने कट्टेल पोय मीद एं चेस्तुन्नामु चूपिस्तां मीकु मल्ली कोत्त कॉन्सेप्ट आ ऊपर पीच्चुकोवडं कूडा टाइम इव्वट्लेदुरा तगलबेट्टंडि सार निरंजन गारु ఆ చెప్పు నాన్న ఏం చేస్తున్నా ఇగ ఉల్లిగడలు కొత్తరేడి పోసిన ఉప్పు ఉల్లిగడలు పోసిన ఉల్లిగడలు పోసి రెండు చెంచాలు ఉప్పు వేసిన మళ్ళా పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసి మంచి పిసుక్కోవడమే పిసికినాక మళ్ళా కలిగామాకు వేసుకోవాలి కలిగామాకు వేసి పిండి వేసి సోడేసి అంత కలిపి ఇక పొయ్యి మీద మంచిగా గోలుచుకోవాలి పల్లెటూరు కొరక దీంట్లో ఒక రూపాయి లేకపోయి పిల్లలు ఎడవబట్టి ఉన్నదో లేదో చేసుకుంటున్నాను. ఇట్లా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక పిండి పోసుకోవాలి. పిండి పోసి మంచిగా కలుపుకోవాలి. ఉప్పు తక్కువనా వేసుకోవాలి, ఇంత సోడా వేసుకోవాలి. సోడా కూడా ఎత్తున్నా. సోడానా? చిటికెడంత ఎత్తున్నా సోడా. ఉప్పు తక్కువ ఉంటే పిండి కలుపుకున్నాక వేసుకోవచ్చు. పిండి వేయమ్మా. ఇక పిండి వేస్తున్నా అంతే కొంచెం యాభై కిలో పిండి వేసి మంచిగా కలిపినాక కొంచెం తగిన నీళ్ళు పోసుకోవాలి. ఇక అట్లనే వేసుకుంటే గడ్డలు గడ్డలు అవుతుంది ఉల్లిగడ్డ. కొంచెం గట్టిగా నారా మరి కొద్ది కొద్దిగా మంచిగా కరుకరు నీళ్ళు వేయాలి. సరిపోయిందా వాటర్? వాటర్ సరిపోయింది అంతేనా? గట్టిగా ఉండాలా? గట్టిగా ఉండాలి. గట్టిగా ఎట్లుంటే ఇట్లా వేసుకుంటే గట్టిగా వస్తుంది. ఇట్లా వేసుకుంటే ఇక మెత్తల పకోడీ అయితే కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. ఈ గట్టి పకోడీ నేను మాట్లాడుకుంటాము. రాలేదనుకో కవర్ కానీ ఏదైనా చెత్త కానీ చిన్న చిన్న చెత్త దగ్గరికి వేసుకొని ఇట్లా అంటు పెట్టుకుంటాము. అంటే చిన్న 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 ఈ ముక్కలు కట్ట ముక్కలు అవి చిన్న చిన్న పేపర్లు కవర్ తీసుకొచ్చి పొయ్యి అంటుకోవడానికి పెద్దగా పెద్ద మంట మండడానికి చిన్న చిన్న అని తీసుకొచ్చి అంటించి అక్కడ కింద పెడితే ఇక్కడ తొందర మంట అనేది తొందర వెళుతుంది అనమాట. అందుకని చెప్పేసి అవన్నీ చెత్త గిట్ల వేసినాం ఫస్ట్ చిన్న చిన్న, తర్వాత పెద్ద కట్టలు వేసుకుంటే అవి మండిపోతాయి అన్నట్టు. మాట్లాడాలి పోయాలి. నూనె వస్తున్నా చూడు బిడ్డ, అదకి పోసుకుంటే మస్తు అవుతుంది. వెరీ గుడ్, అట్లా చెప్పుకుంటా గట్టి మాట. అదకి పోసిన ఏమున్నది మనం లేని వాళ్ళం అయితే ఉన్న కాడికి దూరం అదకిలో పాకిలో తెచ్చి చేసి పెట్టాలి కదా ఎడితే. ఇగో రాత్రి కూరకైతే తీడా పెట్టుకోబిడ్డా ఇవ్వు నూనె.
అంతే పల్లెటూళ్ళలో ఇట్లా వేసుకుంటామండి మీ పకోడీ కట్టెల పొయ్యి మీద పకోడీ ఇట్లా వేసుకుంటాం మంచిగా బాగుంటది నేచురల్ మంచిగా ఉంటుంది స్టవ్ పెట్టుకున్న స్టవ్ పైన వేసుకున్న దానికన్నా ఇట్లా కట్టెల పొయ్యి మీద వేసుకున్న మంట మీద టేస్ట్ బాగుంటుంది అన్నమాట రుచిగా ఉంటుంది టేస్ట్ కరకర అంటే ఇట్లాంటి ప్రదేశం ఇట్లాంటి వాతావరణం ఇంటి ముంగడ వాతావరణం చూడండి మా ఇంటి ముంగడ ఎట్లుందో ఇలాంటి ప్రదేశంలో ఇట్లా వేసుకుంటే మంచి ఉంటది బాగుంటది వాయి అయిపోయిందా జామ చెట్టు కింద మా జామ చెట్టు కింద వీడియో జామ చెట్టు నువ్వు మాట్లాడు చేసుకుంటా ఇట్లా చేసుకోరు ఇట్లా చేసుకుంటే రుచి ఉంటుంది మంచిగా కరకర పకోడీ పకోడీ రెడీ అయిందా సగం అయింది ఇంకా అయితేనే ఉంది ఎక్కువ తీసుకున్నాం కదా అర్ధ కిలో పిండి కిలోనా చూస్తేనే తినబుద్ధి అవుతుంది కరకరకర అంటున్నాయి బాగుంది టేస్ట్ పకోడీ సూపర్ ఉంది ఫస్ట్ టైం తీసుకున్నాం టేస్ట్ బాగుంది కరకర అంటుంది మంచిగా ఫస్ట్ టైం తర్వాత మంచి టేస్ట్ అయింది మామూలుగా సౌందర్యం మంచిగానే అయితే కానీ కట్టెలపై కదా మంచిగా అయింది టేస్ట్ మా నాన్నమ్మ కూడా బాగా చేస్తుంది మంచి చేస్తుంది పకోడీలు బాబాయ్ పకోడీ అయింది పకోడీ థమ్స్ అప్ అందరూ రావాలి పకోడీ పకోడీ థమ్స్ అప్ మంచి కాంబినేషన్ సూపర్ ఉన్నాయి పకోడీలో టేస్ట్ బాగుంది పకోడీ మాకు థమ్స్ అప్ తీసుకొచ్చుకున్నాం నువ్వు కూడా థమ్స్అప్ అయినా కూల్ డ్రింక్ తీసుకొని తాగండి బాగుంటుంది సూపర్ ఉంటుంది పకోడీ మాత్రం టేస్ట్ అదిరిపోయింది మిగతా కర్ర కరమని సౌండ్ వస్తుంది సూపర్ అమ్మే
ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి.